హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ శనగపిండి బర్ఫీ. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, సాఫ్ట్గా వస్తుంది. శనగపిండి బర్ఫీకి కావలసిన పదార్థాలు శనగపిండి ఒక కప్పు తీసుకున్నానండి. ఇదే కప్పుతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. ఏదైనా ఒక ప్లేటుకు కానీ గిన్నెకు కానీ నెయ్యి రాసి ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక కప్పు శనగపిండికి పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. పావు కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి. నెయ్యి వేడవ్వాలి. నెయ్యి వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి శనగపిండి వేసి కలుపుతూ ఉండాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా టైం పడుతుందండి. ఇది ఇప్పుడు గట్టిపడింది కదా, వేగాక పల్చగా అవుతుంది, రంగు కూడా మారుతుంది. చూడండి ఇలా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది, మీకు వాసన కూడా తెలుస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, పాకం పట్టుకుందాం. పాకం కోసం పాన్ పెట్టి ఒక కప్పు శనగపిండికి 1/4 కప్పు పంచదార, 1/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. దీనికి ముదురు తీగ పాకం రావాలండి. పాకం సరిగ్గా రాకపోతే ముక్కలు రావు, మెత్తగా ఉండిపోతుంది. పంచదార కరిగి ఇలా మరిగాక ఒకసారి పాకం చూసుకోవాలి. తీగపాకం వస్తుందండి, ముదురు తీగపాకం చేతికి అంటుకొని ఈ విధంగా తీగలాగా వస్తుంది. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేయక్కర్లేదండి. స్టవ్ ఆన్ చేయకుండానే వేయించిన శనగపిండిలో ఈ పాకం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఇది కొద్ది కొద్దిగా దగ్గర పడుతుంది. ఒక 5 నిమిషాలు అలా టైం పడుతుందండి. ముదురు పాకమే కదా, వెంటనే దగ్గర పడుతుంది. పాకం వేసాక స్టవ్ ఆన్ చేసుకుంటే ముక్కలు రావండి, పొడి పొడిగా అయిపోతుంది. ముదురు పాకం పట్టుకున్నాం కదా, చూడండి ఇలా దగ్గర పడింది కదా, ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఇంతకన్నా దగ్గర పడే వరకు పాన్లో ఉంచకూడదు. ఇప్పుడు ఇది నెయ్యి రాసిన ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసి సమానంగా చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కూడా పర్వాలేదండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఆ వేడి మీదే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల్లో గట్టిపడిపోతుంది. మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చండి, స్క్వేర్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ, ఈ విధంగానే కాదు. ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదండి, ఇవి కొద్దిగా గట్టిపడాలి. చూడండి ఇవి ఇలా బాగా గట్టిపడినాయి కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి శనగపిండి బర్ఫీ తయారైపోయింది. చాలా బాగుంటుందండి, చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి ఈ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.